మాటలతోటి ఇచ్చిన మాటలను కూడా నిలబెట్టుకుంటూ ముందుకు పోతుంటే టీఆర్ఎస్ నాయకులకు నిద్ర పట్టడం లేదు. అందుకనే ఇష్టానుసారంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా సన్నబియ్యం కావాలని ప్రజలు అడుగుతున్నారు. అది రోజు కూలి చేసుకునేటువంటి ప్రజలు కూడా మరి పొద్దున్న కనుక పోయి వచ్చిన తర్వాత కడుపు నిండా తినాలంటే మరి రుచికరంగా ఉండాలి, సన్నబియ్యం మాకు కావాలి. రేషన్ కార్డులలో కూడా సన్నబియ్యం, రేషన్ కార్డుల ద్వారా కూడా సన్నబియ్యమే ప్రజలు అడుగుతున్నటువంటి పరిస్థితి. అదే కాకుండా గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వము మేము సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పి దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి హాస్టళ్లలో కానీ ఆశ్రమ స్కూళ్ళలో కానీ అంగన్వాడీ కేంద్రాలలో కానీ మధ్యాహ్నం భోజనంలో కూడా దొడ్డు బియ్యం ఇస్తే అది ఉడికి ఉడకక అనేక ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మేము ఇచ్చిన గ్యారంటీలో భాగము. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క అవసరాలు డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ విడతగా సన్నబియ్యానికి సన్నవడ్లకు 500 బోనస్ ప్రకటించడం జరిగింది. ఇది మీ మీద మోసం చేసినట్టుగా మోసం పూరితమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుంది. ప్రజలు అలా ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా దొడ్డు బియ్యం వద్దు మాకు, సన్నబియ్యమే అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు మనం సన్నబియ్యము సన్నవడ్లను సాగు చేసుకుంటేనే సన్నబియ్యం అందించగలుగుతాం. మరి సన్నబియ్యం పండించకుండా, సన్నవడ్లు పండించకుండా సన్నబియ్యం రావాలంటే ఎట్లా అవుతుంది? కాబట్టి రైతులను ప్రోత్సహించడం కోసం మొదటి విడతగా 500 రూపాయల బోనస్ సన్నవడ్లకు ఇవ్వడం జరుగుతుంది. మిగతాది కూడా తదనంతరం తప్పకుండా మేము ఇచ్చినటువంటి మాటలు ఏవైతున్నాయో ఒక్కొక్కటి నిలబెట్టుకుంటాం. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని, డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని సన్నవడ్ల రైతులకు బోనస్ తక్షణం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నాట్లు అంటే వరలు అంటే విత్తనాలు జల్లుతూ ఉంటారు. ఈ సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పంటలు వచ్చిన టైంకు ప్రజలకు సన్నబియ్యం అందించాలంటే అందించలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముందే మరి ఉత్పత్తి కంటే ముందే ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ ప్రకటించడం జరిగింది. దాన్ని కూడా రాజకీయంగా వాడు